రెవెన్యూ కార్యాలయాన్ని అవినీతి అక్రమాల కార్యాలయంగా తహసీల్దార్ మార్చారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఎవరి ఆదేశాలు లెక్క చేయరు. లంచం ఇస్తామంటే భూ రికార్డులు అప్పటికప్పుడే తారుమారు చేయడం వారికి చిటికలో పని. ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసి కేసులు పెడతామని బెదిరిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల భూములకు రెవెన్యూ కార్యాలయాల్లోనే రక్షణ లేకుండా పోతుంది. లంచమిచ్చిన వారికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు భూ రికార్డులు మార్చేస్తున్నారు. తాతల నుంచి వచ్చిన ఆస్తులను కూడా మాయం చేస్తున్నారు. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన అల్లు నరసింహారెడ్డికి వంశపారంపర్యంగా వచ్చిన 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్ర విభజన కారణంగా మండలంలో భూమి విలువ పెరిగింది. దీంతో భూములు కాచేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 40 ఏళ్లుగా అల్లు బక్కిరెడ్డి పేరుతో ఉన్న అడంగల్ ఒక్కసారిగా చిదిరాల వెంకట్రెడ్డి పేరుతో మార్చేశారు. విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి తహసీల్దార్ రాజాకుమారికి ఫిర్యాదు చేశారు. 3 రోజుల తర్వాత మళ్లీ వెంకట్రెడ్డి పేరు తొలగించి బక్కిరెడ్డి పేరు ఎక్కించారు. 4 ఏళ్లలో 7 సార్లు అడంగల్లో పేరు మార్చారు. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై అవినీతి అధికారులను కలెక్టర్ పలుసార్లు హెచ్చరించినా ఎలాంటి ఫలితం లేదు. ప్రజావాణిలో కలెక్టర్ ఇచ్చిన సూచన మేరకు అల్లు నరసింహారెడ్డి పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేయగా పొలమే లేనప్పుడు పాస్ పుస్తకం ఎలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలుకి పంపుతామంటూ బెదిరించారు. అయినా ధైర్యం చేసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన తహసీల్దార్ కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఎండార్స్మెంట్ కాపీపై సంతకం చేయాలని బెదిరించారు. ముక్తార్ రాణి గారి చెరువు అనేది 30 ఎకరాల 2 నెంబర్లు ఉన్నాయండి. అందులో 1 నెంబర్ 395 సర్వే నెంబర్ అండి. ఆ 395 సర్వే నెంబర్లో మాది 2 ఎకరాలు ఉందండి భూమి. ఆ 2 ఎకరాలని మేము ఎప్పటి నుంచో మా తాతల నాటి నుంచి సాగు చేసుకుంటున్నామండి. ఈ మధ్యకాలంలో 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిన తర్వాత మా భూమిని వేరే వాళ్ళ పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు వి రాజకుమార్ గారు మార్చారండి. అడంగుల మీద వేరే వాళ్ళ పేరుతో మార్చారండి. ఈ విధంగా 7 సార్లు మార్చారండి. మొదటిసారి మార్చారండి, డేట్ల వారి మార్చారండి. దీని మీద గొడవ వేసుకున్నానండి. ఇట్లా మార్చటువంటి వాడ పేరు ఎక్కించమేనంటే మళ్ళీ గొడవ వేసుకుంటే మళ్ళీ 3 రోజు ఎక్కించిందండి. 3 రోజు ఎక్కించిన తర్వాత మళ్ళీ తీసేసిందండి. మళ్ళీ ఇలా తీసేయటం ఏంటని మళ్ళీ పోయి అడిగానండి. అడిగితే మళ్ళీ ఇది ఏం చేశారంటే మీ సేవలు ఓపెన్ కాకుండా నెట్లో పెట్టారండి. నెట్లో పెట్టమేంటి మళ్ళీ మా పేరు లేదండి నెట్లో. ఆ నెట్లో చూస్తే మా పేరు లేదు. మళ్ళీ అడిగానండి, మా పేరు లేదు, మీ సేవలో రావట్లేదు, నెట్లో పెట్టారేంటండి అని అడిగితే మళ్ళీ తెల్లారే మీ సేవ ఓపెన్ చేసిందండి. మీ సేవలో వచ్చిందండి. మీ సేవలో వచ్చింది కానీ మా పేరు లేదండి. మా పేరు తీసేసిందండి. మా పేరు తీసేశారు, మరి మీ సేవలో ఓపెన్ చేశారు. ఇదేమిటండి మీ సేవలో ఆన్లైన్లో వచ్చింది, మా పేరు రాలేదని అడిగితే నువ్వు ఇక్కడ నుంచి అరవకుండా వెళ్ళిపోతావు లేదా, నీ మీద మా వాళ్ళ చేతన సాక్షులు చెప్పించి నిన్ను జైలుకి పంపిస్తానన్నాను అని బెదిరించారండి. తహసీల్దార్పై బాధితుడు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఏపీ 24/7 వివరణ కోరగా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తహసీల్దార్ చెప్పారు. అల్లు నరసింహారెడ్డి భూమి తనదేనంటూ ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని వివరణ ఇచ్చారు. స్థానిక ఎంపీపీతో కలిసి భూమిని వేరే వారికి బదలాయించలేదని స్పష్టం చేశారు. అవినీతి తహసీల్దార్పై చర్యలు తీసుకుని రెవెన్యూ విభాగంలో జరిగే అక్రమాలకు చెక్ పెట్టాలని ఉన్నతాధికారులను స్థానికులు కోరుతున్నారు. మేడం, నా పేరు రవి అండి. ఏపీ 24/7 నుంచి మారుతున్నాను మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు ఇది ఈ జయంతి గ్రామంలో ఈ అల్లు నరసింహారెడ్డి ఇష్యూ ఏంటి మేడం? అది అల్ల అడంగల కాపీని అంటే గతంలో ఈ అడంగల్ కాపీని 4-5 సార్లు మార్చారు. లోకల్ ఎంపీపీతో కలిసి కూడా నన్ను బెదిరించారు ఎంఆర్ఓ గారు అని చెప్పని చెప్తున్నాడు అండి. అంటే కలెక్టర్ గారు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చేయమని కూడా మీతో చెప్పారని చెప్పారండి.
భూమి మీద ఎంజాయ్మెంట్ లేకుండా ఇప్పుడు ఏదో అనాథరైజ్డ్ గా వాళ్ళ విఆర్ఏని ఇక్కడ విఆర్ఏని పెట్టి నమోదు చేయించుకున్నాడు. మీకు ఏ రికార్డు తో వచ్చిందే, మేము అన్ని రికార్డులన్నీ మీ ఇంటి మీ భూమిలో తనిఖీ చేసి అన్ని చేస్తున్నాం. ఆయనకి ఏ విధమైన రికార్డు లేదు, తీసేయాలి మామూలుగా అయితే నేను ఇప్పటికీ అంటే ఏమన్నా భూమి మీదకి వస్తాడేమో డైరెక్షన్ ఏమైనా ఇస్తే అప్పుడు చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏ రికార్డు ఉందని చిదిరాల వెంకటరెడ్డి పేరుతో మార్చారండి? ఏమైనా మార్చామండి, మేము మార్చలేదు. మార్చలేదా? సరే 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 అండి. ఒకవేళ ఒకవేళ అప్డేషన్స్ లో ఏమన్నా అయితే ఆయన కరెక్ట్ గా నేను రాకముందు ఏముందో అది తీసి పెట్టేసి వస్తామని చెప్తాం. వాళ్ళ విఆర్ఓ వాళ్ళ విఆర్ఏ ఉంది కంప్యూటర్ ఆపరేటర్ గా,